డయాబెటీస్ బీపీ రోగాల నియంత్రణకు వాకింగ్ రన్నింగ్ మంచి ఔషధాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లో 10K రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినీ తారలు సంజన, అవిక గోవారికర్ 10K రన్లో పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో గత 17 ఏళ్లుగా 10K రన్ను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, పొల్యూషన్ వస్తూ ఉంది. ప్రజల్లో మంచి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అది చదువుకున్నటువంటి యువకులు, మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, మేధావులు. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక క్రికెట్ ఆడితేనో, వాలీబాల్ ఆడితేనో, ఫుట్బాల్ ఆడితేనో కాదు. స్పోర్ట్స్ మ్యాన్ మీన్స్ ఎవరు ఉదయం లేచి రన్ చేస్తారో, వాక్ చేస్తారో, వాళ్ళే ఆరోగ్యవంతమైనటువంటి యువకులు కానీ ప్రజలు కానీ రాష్ట్రానికి, దేశానికి ఎన్నో పనులు మంచి చేయగలుగుతారు. అనారోగ్య వ్యక్తికి అనారోగ్య ఆలోచనలు ఉంటాయి, ఆరోగ్యమైన వ్యక్తికి మంచి ఆలోచన లక్షణాలు ఉంటాయి. కనుక ఈరోజు దేశం మొత్తానికి మనం, ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్లో శరవేగంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతున్నట్టు, మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతున్నట్టు హైదరాబాద్లో కోటిన్నర జనాభా దగ్గర దగ్గర వస్తూ ఉంది. మరి ఇంతమంది జనాభా ఆరోగ్యంగా ఇంకా హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే ఆరోగ్యవంతులు ఉండాలి. వీళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. 17 సంవత్సరాలుగా 10K నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం యువకులలో ఏజ్కు నిమిత్తం లేకుండా, వయసుకు ఆడ మగ నిమిత్తం లేకుండా అందరూ వాక్ చేయాలి. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే వాక్ చేసినందుకే అని చెప్పి సందేశం ఇచ్చినందుకు, ప్రతి ఒక్క మనిషి అనేటువంటి ఉదయం లేస్తే టిఫిన్ చేయడానికి టైం ఉంటుంది, పనులు తోగడానికి టైం ఉంటుంది, బాత్రూమ్ వస్తే టైం ఉంటుంది, కానీ ఎక్సర్సైజ్ అయిన వరకే టైం లేదనేటువంటి వాళ్లకు ఖచ్చితంగా దీన్ని ఆహారపు అలవాటులో ఒక భాగంగా పెట్టుకొని ప్రతిరోజు ఖచ్చితంగా 15 నిమిషాలు కేటాయిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఈ డయాబెటీస్ అనేది కూడా చాలా పెరిగిపోతూ ఉంది. బీపీ రోగాలు, అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. బీపీ, డయాబెటీస్ అనేక జబ్బులకు ఒకే ఒక ఔషధం వాకింగ్, రన్నింగ్. ప్రతి సంవత్సరం, అండ్ నేను చాలా కాలం నుంచి హైదరాబాద్ 10K ఫౌండేషన్లో కూడా ఒక సభ్యుడుగా ఉన్నాను. సో చాలా కాలం నుంచి నేను గమనిస్తూ ఉంటాను ఈ 10K రన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రకమైన చాలా ఆర్గనైజేషన్స్ నుంచి, కంపెనీస్ నుంచి ప్రతినిధులు వస్తారు. వాళ్ళకి ఇట్లా ఒక బాండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా కంపెనీస్ ఏదో ఒక చారిటీ కోసం కూడా ఈ రన్ ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ రూపంలో ఉత్సాహంగా, తర్వాత ఒక మంచి కాజ్ ప్రమోట్ చేయడానికి ఈ రన్ మనకు హైదరాబాద్కి చాలా మంచి పేరు తెచ్చుతూ ఉంది. You will make sure that the volunteers and the police will guide you. Are you ready? All right, we'll make sure you get ready. Okay, folks, let's start our 7, 6, 4, 3, 2, 1, let's go!